పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బద్రీ సినిమా సమయంలో ప్రేమించుకొని లివింగ్ రిలేషన్ లో ఉండి ఒక బిడ్డకు జన్మనిచ్చాక పెళ్లి చేసుకున్నారు. ఆ బిడ్డనే అఖిరానందన్. ఆ తర్వాత ఈ జంటకు ఆత్య అనే అమ్మాయి పుట్టింది. ఇక కొన్ని విభేదాల కారణంగా ఈ జంట విడిపోయినా పిల్లలకు మాత్రం ఎప్పుడూ తండ్రిలాగానే ఉంటున్నారు. వారి చదువులు కెరీర్ ని పవన్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇక విడాకుల తర్వాత పవన్ ను రేణుదేశాయ్ ఎంత విమర్శించిందో అంతే గౌరవిస్తూ వస్తోంది. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ వల్ల ఆమె ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఒకానొక సమయంలో రేణు రెండో పెళ్లి చేసుకుంటుందనే టాక్ నడిచింది. ఇక అప్పుడైతే రేణుపై పవన్ ఫ్యాన్స్ దుమ్మెత్తిపోశారు. ఆ తర్వాత ఆమె ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నట్టు సమాచారం. ఇక అక్కడితో ఆ చాప్టర్ ముగిసిపోయింది. పవన్ రేణుకు విడాకులిచ్చినా ఇంకా పవన్ ఫ్యాన్స్ ఆమెను వదిన అంటూనే సంబోధిస్తూ రెస్పెక్ట్ ఇస్తున్నారు. అయితే ఈ ప్రేమ మితిమీరినప్పుడు మాత్రమే రేణు స్పందిస్తుంది. ఇక నేడు అఖిరానందన్ 19వ పుట్టినరోజు కావటంతో అభిమానులు విషెస్ చెప్తున్నారు. ఇక అందులో కూడా కొద్దిగా మితిమీరిన ప్రేమ చూపించిన వారికి రేణు తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చింది. మ్యామ్, ఇది చాలా అన్యాయం. మా అఖీరాను ఒక్కసారైనా చూపించండి. మా అన్న కొడుకును చూడాలని ఉంటుంది మాకు. మీరు హైడ్ చేయకండి. అప్పుడప్పుడైనా వీడియోస్ లో అఖీరా బాబును చూపించండి అంటూ ఓ వ్యక్తి కామెంట్ పెట్టగా దానిపై రేణు ఫైర్ అయ్యింది. మీ అన్న కొడుక అఖీరా నా అబ్బాయి. మీరు ఒక తల్లికి పుట్టలేదా? మీరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అని నేను అర్థం చేసుకోగలను, కానీ కొంచెం మాట్లాడే పద్ధతి నేర్చుకోండి. నేను ఇలాంటి మెసేజ్లను చాలా ఇగ్నోర్ చేస్తాను, కానీ కొంతమంది అబ్బాయిలు హద్దు దాటి చాలా కఠినంగా మాట్లాడుతున్నారంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ పోస్ట్ పై పవన్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.